బరువు పెరగడానికి కండరాల నిర్మాణానికి ఆహారంలో ప్రోటీన్లు అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. డైట్ పాటించే వారికి ప్రోటీన్లు కూడా ఆహారంలో చేర్చుకోవాలని చాలా వరకు తెలియదు. కానీ చాలామందికి కోడిగుడ్లు లేదా ప్రోటీన్లు అందించే ఆహారాన్ని తినచ్చా లేదా తినకూడదా అనే సందేహాలు కూడా ఉంటాయి. కోడిగుడ్లు, చికెన్ వంటి వాటిల్లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, అందుకే ఈ ఆహారాలకి చాలా డిమాండ్ ఉంటుంది. అయితే ఏ ఆహారం వల్ల ఎంత ఎక్కువ ప్రోటీన్స్ లభిస్తుంది అనే విషయం చాలామందికి తెలీదు. ఏ శరీరంలో ప్రోటీన్స్ అవసరాలు తీర్చుకోవడానికైనా చికెన్ సులభమైన పద్ధతి. ఇక ఈ చికెన్ను చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడుతూ తింటారు. అలాగే కోడిగుడ్లు కూడా ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. శరీర విధులను సరిగ్గా పనిచేయడానికి ప్రోటీన్స్ అవసరాలు తీర్చుతాయి. శరీరానికి రోజుకి 0.8 గ్రాముల ప్రోటీన్స్ అవసరం. కోడిగుడ్లు, చికెన్ రెండు శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ను భర్తీ చేస్తుంది. కోడిగుడ్లలో తెల్లటిసున అత్యధిక ప్రోటీన్లు ఉంటాయి. ఒక గుడ్డులోని దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్డులోని విటమిన్ B12, విటమిన్ డి, రైబోసిస్ వంటి పోషకాలు ఉంటాయని కూడా తెలుసు. చికెన్ బ్రెస్ట్ ముక్కల్లో అత్యధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ముఖ్యంగా బ్రెస్ట్ ముక్కలలో లీఫ్ ప్రోటీన్స్ ఉండదు, అంటే ఎక్కువ కొవ్వు ఉండదు. అందుకే చికెన్ ముక్కలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజుకి 100 గ్రాముల చికెన్ 27 గ్రాముల ప్రోటీన్ని అందిస్తుంది. చికెన్లో క్యాలరీలు కూడా ఉంటాయి, కానీ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కండరాలు పెరుగుదలకు ఇవి బాగా పనిచేస్తాయి. బరువు పెరగాలనుకునేవారు ఇవి తప్పకుండా తీసుకోవాల్సింది. గుడ్లలోని పచ్చసొన కోల్పోర్సిస్ ఉంటుంది, అందుకే చాలామంది గుడ్లలో పచ్చసొనను తినరు. శరీరానికి అవసరమయ్యే పోషకాలను ఇది పూర్తి చేస్తుంది, కాబట్టి ఖచ్చితంగా ఇది తినవలసిందే.